హాయ్ వ్యూవర్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్ కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సౌండ్ సెన్సార్, ఇది దీని ఎదురుగా ఉండే మైక్ లో మనం ఏదైనా సౌండ్ సిగ్నల్ ఇస్తే, అంటే సౌండ్ చేస్తే అవుట్పుట్ లో దేన్నైతే కనెక్ట్ చేస్తామో అది ఆపరేట్ అవుతుంది. సో అది ఎల్ఈడి కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, లైట్ కావచ్చు, గేట్ కావచ్చు. సో దీనికి చూడండి, ఇది బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. దీనికి 3 పిన్స్ ఉంటాయి. 3 పిన్స్ లో ఒకటి విసిసి, ఇంకోటి గ్రౌండ్, ఇంకోటి సిగ్నల్. సో ఈ పిన్స్ని మనం ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేసి ఒక చిన్న బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఒక ఎల్ఈడిని మనం క్లాప్ కొడితే వెలిగేటట్టు, లేదా విజిలేస్తే ఆన్ అయ్యేటట్టు. సో దీనికోసం మనం ఆర్డినో యునో బోర్డుని తీసుకున్నాం. ఆర్డినో యునో బోర్డుతో పాటుగా ఒక యూఎస్బి కేబుల్ని తీసుకున్నాం. మనం దీంతో కోడింగ్ రాస్తాం, పవర్ని అందిస్తాం ఆర్డినో యునో బోర్డుకి. సో ఒక చిన్న బ్రెడ్ బోర్డు తీసుకున్నాను, దాని మీద ఒక ఎల్ఈడి ప్లే, ఇంకా ఒక 220 ఓం రెసిస్టర్ని. సో వీటి మీద ఒక ఎల్ఈడిని, 220 ఓం రెసిస్టర్ని ప్లేస్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఎల్ఈడి కనిపిస్తుంది కదా, ఎల్ఈడికి ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి నెగిటివ్ టెర్మినల్. వీటిని నేను చెక్ చేస్తున్నాను, ఎల్ఈడి అయితే ఓకే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్ఈడిని నేను బ్రెడ్ బోర్డ్ మీద ప్లేస్ చేస్తాను. సో వీటికి ముందు ఒక 5 జంపర్ వైర్స్ని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్. ఈ ఎల్ఈడిని బ్రెడ్ బోర్డ్ మీద ప్లేస్ చేసాక పాజిటివ్ టెర్మినల్కి మనం 220 ఓం రెసిస్టర్ని ఇస్తాం. సో మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చాక వీటికి 2 జంపర్ వైర్స్ని కనెక్ట్ చేస్తున్నాం, ఒకటి పాజిటివ్ టెర్మినల్ రెసిస్టర్ ఎండ్ దగ్గర, ఇంకోటి ఎల్ఈడి నెగిటివ్ టెర్మినల్ దగ్గర. సో ఇలా ఈ బ్రెడ్ బోర్డ్ని ఒక సైడ్కి తీసుకున్నాం. ఇంకా దీంతోపాటు మనం కనెక్ట్ చేసిన సౌండ్ సెన్సార్ని తీసుకున్నాం, ఇంకా ఆర్డినో బోర్డుని తీసుకున్నాం. సో వీటికి ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నాం ఈ ఆర్డినో బోర్డుకి. ముందుగా మనం ఈ సౌండ్ సెన్సార్ని కనెక్ట్ చేస్తున్నాం. సౌండ్ సెన్సార్ని ఇక్కడ చూడండి, పాజిటివ్ అంటే విసిసిని 5 వోల్ట్కి కనెక్ట్ చేసాం. అక్కడ గ్రౌండ్ని మనం ఆర్డినో బోర్డులో గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. ఇందులో దీన్ని అవుట్ అని ఉంది కదా, సిగ్నల్ అవుట్, దీన్ని మనం ఆర్డినో బోర్డులో డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా దీన్ని మనం సెన్సార్ని అయితే కనెక్ట్ చేసాం. ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ని ఈ విధంగా తీసుకున్నాం కదా, దీన్ని నెగిటివ్ని మనం గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న పాజిటివ్ అంటే పాజిటివ్, దీన్ని మనం పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేస్తున్నాం. ఆర్డినో బోర్డులో పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేసాం. ఈ విధంగా మనం సర్క్యూట్ కనెక్షన్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి కోడింగ్ రాద్దాం. ఆర్డినో యునో బోర్డుకి యూఎస్బి కేబుల్ ద్వారా కోడింగ్ వేస్తున్నాం. సో ఫస్ట్ మనం డివైస్ మేనేజర్లోకి వెళ్ళి ఆర్డినో యునో బోర్డు కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఓకే, కనెక్ట్ అయింది. దీని తర్వాత ఇప్పుడు చూడండి, ఒక చిన్న బేసిక్ లెవెల్ కోడింగ్ ఇది. మనం ఏదైనా సౌండ్ చేస్తే సెన్సార్ ముందు బ్లింక్ అయ్యే విధంగా చేశాను. సో నెక్స్ట్ నేను చేయబోతున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఈ ప్రోగ్రామింగ్ మీద నేను చేస్తున్నాను. సో అప్పుడు మీకు ఇంకా డీప్గా అర్థమవుతుంది. సో దీని యొక్క బోర్డ్ అని చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు నేను ఈ కోడింగ్ని వెరిఫై చేస్తాను. సో కోడింగ్ వెరిఫై అయింది. ఇప్పుడు ఈ కోడింగ్ని నేను ఆర్డినో యునో బోర్డ్కి అప్లోడ్ చేస్తున్నాను. సో కోడింగ్ అప్లోడ్ కూడా అయింది. సో ఇప్పుడు మన బోర్డులో ఉండే సర్క్యూట్ని చూద్దాం. చూడండి, ఇక్కడ నేను క్లాప్ కొడుతుంటే అక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. చూడండి, అదే క్లాప్ కొడుతున్నాను, అక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అంటే కరెక్ట్గా సెన్సార్కి దూరంలో ఉంది చెయ్యి. చూడండి, అక్కడ నేను వెదిలేస్తున్నాను. వెదిలేస్తుంటే అక్కడ కంటిన్యూస్గా లైట్ అనేది, మనం ఎలా అయితే సౌండ్ చేస్తామో సౌండ్కి ఆధారంగా అది అవుతుంది. చూడండి, ఇక్కడ నేను విజిలేస్తున్నాను కదా, విజిలేస్తున్నప్పుడు లైట్ వెళుతుంది, ఆపుతున్నప్పుడు లైట్ అనేది, అక్కడ ఎల్ఈడి అనేది ఆగుతుంది. సో ఇదే ఎల్ఈడి ప్లేస్తో మన ఇంట్లో ఉండే లైట్స్ని కనెక్ట్ చేయొచ్చు. క్లాప్స్ కొడితే విజిలేస్తే లైట్స్ వెలిగే విధంగా. అవి ఎలా అంటే మనం రిలేస్ని యూజ్ చేసి కనెక్ట్ చేయాలి. సో రిలేస్ టాపిక్స్ అన్నీ వచ్చేటప్పుడు మీకు డీప్గా వాటి గురించి చెప్తాను. ఇది ఒక చిన్న బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్ మాత్రమే, అంటే సౌండ్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపించడానికి ఒక చిన్న బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్ ఇది. సో దీని యొక్క సర్క్యూట్ డయాగ్రాము డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.